అందరికీ నమస్కారం. సమయం ఒకటిన్నర అవుతుంది. ఇంకో అర్ధ గంటలో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత మరి ఏదో ప్రైజులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ ప్రైజులు అయిపోయిన తర్వాత మనం అందరము కలిసికట్టుగా భోజనాలు చేస్తాం. ఇక భోజనాలు కూడా ఏర్పాటైనాయి. మరి మనం అందరం కలిసి భోజనాలు చేస్తాం. ఇక్కడికి ఎవరు మధ్యలో వెళ్ళకండి, అందరికీ భోజనాలు ఉన్నాయి. ఆ భోజనాలు మనం అందరం కలిసి ఫోన్ చేసుకుని వెళ్తాం. చాలా సంతోషం. ఈ కార్యక్రమం మరి సిఐటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి ఎంటి అబ్బాస్ గారికి, సిఐటియు జోన్ కన్వీనర్ వెంగయ్య గారికి, పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా వేదిక ముందు కూర్చున్న మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ నిత్యం పనిచేసుకోలే, ఎన్నో రోజుల తర్వాత మీరందరూ ఇవాళ హాయిగా కూర్చున్న పరిస్థితి కనబడుతుంది. అవునా? ఎందుకంటే మేడే ఇచ్చింది మీ యొక్క కష్టానికి ఒక గుర్తింపుగా మేడే వచ్చింది. ఈ మేడే రోజు మీరు హాయిగా కూర్చొని మీ ఇంట్లో మీ పనులను పక్కన పెట్టి మనం ఏ దారిలో నడుస్తున్నాం, ఏ క్రమంలో నడుస్తున్నాం ఒక్కసారి ఆలోచించుకోమని మీకు మేడే ఇవ్వడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు నిన్న తన ప్రసంగంలో చెప్పిండు, నేను ఏ అద్భుతాలు సృష్టించినా కట్టినా, ఇటు సెక్రటరీ కట్టినా, అది కేవలం కార్మికుల చెంత చుక్కతోనే సాధ్యమైందని చెప్పిండు. నిజంగా ఏ అద్భుతమైన మీ చెంత చుక్కతోనే కావాలి కదా అది. మీరు లేకపోతే ఏ అద్భుతాలు ఏ నాయకుడు చూపెట్టగలుగుతాడు? ఒక నాయకుడు ఆశ ఇస్తే దాన్ని సాధన చేస్తే క్రమం అది మీతోనే మొదలవుతుంది. మేము నాయకులను ఎన్నో ఊహించుకుంటాం, ఇవాళ ఎన్నో భవంతులు కట్టాలనుకుంటాం, ఎంతో చూపెట్టాలనుకుంటున్నాం, అది మీరు నడుము బిగిస్తేనే అవుతుంది. సో ముఖ్యంగా నేను మీ కార్మికులకు అందరికీ నేను మేడే సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ ఒక్క విషయం చెప్తాను నేను. ఎందుకనంటే మీరు ఇవాళ మీరే ఒక్కరోజైనా మీరు మీ పనులకు సెలవు పెట్టి ఇవాళ మీ ప్రశాంతంగా ఉన్నారు. అయితే ఇవాళ మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇప్పుడే మన అబ్బాస్ గారు చెప్పారు, ఇవాళ మనము ఆ రోజులు పోయినాయి. 10 మంది ఎర్రజెండ పట్టుకొని పోట్లాడి మన బట్టలు దింపుకొని మన రక్తం చిందించి మన హక్కుల గురించి సాధన చేయడానికి అప్పుడు పోరాడుతుంటే ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు చట్టాలు వచ్చినాయి పటిష్టంగా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి దగ్గర మీకు చట్టాలు వచ్చింది. ఇవాళ ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ నీకు అన్యాయం జరిగింది అని అంటే నువ్వు కేవలం కోట్లను ఆశ్రయిస్తే నీ పని నీకు అయిపోతుంది. నేనేం చెప్తున్నానంటే ఇవాళ మీకు అన్నిటికీ కార్మికులకు చట్టాలున్నాయి, అమాలీలకు చట్టాలున్నాయి, భవన నిర్మాణాలకు చట్టాలున్నాయి. మీకు ప్రభుత్వం కాదు, ఈ రాజ్యాంగమే మీకు భద్రత కలిగించింది. ఇవాళ పోరాటం అవుతున్న మీద ఒక్క పేపర్ ముక్క ఒక అధికారి దగ్గర ఎగి కార్మిక శాఖ లోపల కార్మిక కమిషనర్కి ఒక పేపర్ అయ్యి, సార్ నాకు ఇక్కడ అన్యాయమైంది, ఈ భవంతి కడితే వీళ్ళు నాకు మోసం చేసినారు, మరి ఇది నాకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు చట్టపరంగా మీరు ఒక నిర్ణయం తీసుకోండి, నన్ను రక్షించండి అంటే కమిషనర్ దిగొచ్చే రోజులు ఇది. ఆయన దిగకపోతే కోర్టుకు పోతే ఆయన మొట్టకాయలు వేసి కిందికి దించుతారు. ఇవాళ మీ అందరికి చెప్తున్నా, ఇవాళ ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం చేసినా ఇవాళ నాయకులు అవసరం లేదు. ఇవాళ మీకు కావాల్సింది మంచి దిశ అబ్బాస్ గారు, నాగేశ్వర్ రావు గారు కానీ, నా లాంటి వాళ్ళు, మన సతీష్ గౌడ్ లాంటి వాళ్ళు, అంజయ్ లాంటి ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని పట్టుకోండి, చట్టం ఏం చెప్తుంది అని చెప్పి మీరు ప్రశ్నించినట్టయితే మీ ఇంటి కాడికి మీకు వెతుక్కుంటా మీకు న్యాయం జరుగుతుంది. ఇది నమ్మండి, ఇదే జరుగుతుంది, ఇదే జరుగుతుంది. ఇవాళ రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఇదే. దీన్ని మీరు తెలుసుకోవాలనంటే మీ కాలం దాటిపోయింది. మీరు ఏంటంటే కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు, ఇవాళ విద్యను నమ్ముకున్న వ్యక్తులు కూడా మీ లోపల, మీ ఇంటి లోపల తయారు కావాలి, మీ కుటుంబం లోపల తయారు కావాలి.
తండ్రి ఎంత కష్టపడుతున్నాడో ఎంత మీరు మీరు కష్టపడితేనే మీ ఇల్లు గడిచే పరిస్థితి మరి అలాంటి మీరు అంత కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేస్తున్న తరుణం లోపల మీరు వచ్చిన రూపాయి కూడా మీరు చాలా భద్రంగా ఖర్చు పెట్టవలసిన అవసరం ఇవాళ ఉంది. నేను చాలా మంది బాధపడవచ్చు. ఇవాళకి మనం ఎంతో ఉదా ఇక్కడ నేను చూస్తూ ఉంటా, నేను ఉండేది ఇదే దాటుకోండి పోతుంటా. ఆ షాప్ దగ్గర ఎక్కువ మీ సంఖ్యనే కనబడుతుంది, ఆ షాప్ దగ్గర ఎక్కువ మీ సంఖ్యనే కనబడుతుంది. ఎందుకు ఎందుకు మీకు ఒకటి ఉన్నది ఏంటి అనంటే మీకు అది ఆ షాప్ దగ్గరికి పోతేనే తెల్లారి పని చేస్తాము అన్నట్టు మీకు ఒకటి ఉన్నది అని అది తప్పు. నేను గొల్లోని మీరు పాలు తాగండి, మీరు ఇక్కడ దానికన్నా గట్టిగా పని చేస్తారు. ఇక్కడ ఇవాళ మంచి బాదాం కిస్మిస్ మీరుని మంచిగా పని చేస్తారు. మీకు ఒకటి మైండ్లో ఉండిపోయింది, ఆ షాప్ దగ్గరికి పోతేనే తెల్లారి మేము మూడు అంతస్తుల మీదకి ఇంట మోస్తాము ఉసుకే మోస్తాము అనుకున్నారు కాదు. ఇవాళ మీరు ఆరోగ్యకరమైనటువంటి పోషక ఆహారాన్ని కూడా మీరు తీసుకోండి. ఇవాళ మీకు అంత భద్రత ఉంది. మీకు ఎప్పుడైనా ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే నా ఇల్లు నేను ఈ బిల్డింగ్ వెనకకి మీరు నా దగ్గరికి రండి, లేదా మీ నాయకుల దగ్గరికి వెళ్ళండి, మీకు ఒక ఫోన్ కాల్లో మీకు న్యాయం జరుగుతుంది. ఇది నా భరోసా నేను ఇవాళ మీకు ఇస్తా ఉన్నా. పోయినాయి ఆ రోజు రోడ్ల పడి కొట్లాడి మనం ఏది ధర్మం చేసుడు ఏమొద్దు, మనం చట్టాలను ఉపయోగించుకున్నాం, చట్టాలను వాడుకున్నాం, తెలివైన వ్యక్తులతోని తెలుసుకున్న వ్యక్తులతోని మనం సంప్రదిద్దాం, వాళ్ళ ద్వారా మనము చట్టాల దగ్గరికి పోయి మన హక్కులను మనం సాధించుకున్నాం. ఇంకోటి మీకు అందరికీ చెప్తా ఉన్నా, ఇవాళ మేడే రోజు మన యొక్క ప్రభుత్వం కాదు రాజ్యాంగం ఇవాళ మనకు విశ్రాంతి ఇచ్చిందంటే మనం ఆలోచించాలి. ఇవాళ మీరు చాలా కష్టపడుతున్నారు, ఇవాళ మీకు తెలుసులేదు, మీరు ఐదు అంతస్తుల మీద ఒక మూటను మోసుకుని ఎక్కి మరీ మోసేస్తారు. మీరు దానికి గట్టిగా పైసలు తీసుకుంటారేమో కానీ మీకు తెలియదు దాని వెనుక మీరు ఏజ్ గడుస్తూ ఉంటే మీకు ఎంత నష్టమవుతుందో. మీరు మీకు పని చెయ్యాలి చెయ్యొద్దా అని నేను భయపడిస్తలేను, ఆ పని తీసుకోవద్దా అని నేను చెప్తలేను, తీసుకోండి. అంతే విధంగా మీరు మీ యొక్క లైఫ్లని ఇన్సూరెన్స్ చేయండి. నేను అదే అబ్బాయిని అడిగిన ఇప్పుడు ఏమైనా ఇన్సూరెన్స్ ఉన్నదా వీళ్ళు కానీ లేదు. మీరు ఖచ్చితంగా నాకు నాగేశ్వర గారు రాండి, నేను ఇన్సూరెన్స్ ద్వారా వెళ్తా. మనం ఏం చేయొచ్చు వీళ్ళకు ఒక్క, ఎందుకంటే ఈ ముఖాలు అరిగిపోతుంటాయి, మెట్లెక్కుతుంటే మనం దానికి భద్రత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు చాలా కష్టాన్ని నమ్ముకున్నారు, రెక్కాడతనే దొక్కాడుతుంది. మరి అవన్నింటినీ భద్రత కల్పించుకోవాలంటే ఇవాళ మనం అందరం ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇన్సూరెన్స్ చేసుకోవాలి, మన పిల్లలను మంచిగా చదివించాలి, మన హక్కులను మనం పరిరక్షించుకోవాలి, మన హక్కులను భంగం కలిగితే దాన్ని పోరాడే చట్టాల దగ్గరికి వెళ్ళాలి, ఆ చట్టాలు తీసుకొని కోర్టు దగ్గరికి వెళ్ళాలి, ఆ చట్టాలను తీసుకొని అధికారుల దగ్గరికి వెళ్ళాలి, మనం ప్రశ్నించాలి, మన హక్కులను మనం సాధించుకోవాలి. ఇదే మేడే రోజు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంగా మనం అందిపుచ్చుకోవాలి. నేను మీ అందరికీ మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ పిల్లలను మీ దగ్గర కానియకండి. మీరు చాలా ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో బాధలు అనుభవించారు. ఇవాళ మీ పిల్లలు ఆ రకంగా ఉండొద్దంటే వాళ్ళకి గట్టిగా మంచిగా చదువు అనేది చెప్పాలి. మరి ఆ చదువుకు వాళ్ళకి అందే చదువుకు నేను అండగా ఉండి నా ద్వారా మీ పిల్లలకు చదువును అందిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చదివిపోయండి, గట్టిగా చదివిపోయండి. ఇప్పుడు ఆధునీకరమైనటువంటి పరికరాలు వస్తూ ఉన్నాయి, లేబర్ శాతం తగ్గుతూ ఉంది, 10 మంది చేసే దగ్గర ఒక్కరే అయిపోయినరు, ఇద్దరే అయిపోయినరు. దానికి కావాల్సింది ఏంటి అనంటే తెలివి, చదువు. మరి ఆ రకంగా రేపు పొద్దున మన పిల్లలు ఇదే రంగంలో ఇదే వృత్తిలో కనుక కొనసాగాలంటే మార్పులు ఎన్నో వచ్చినాయి, ఆ మార్పులకు అనుగుణంగా మన పిల్లలను తీర్చిదిద్దాలి, చదివిపియాలి, వాళ్ళకు విజ్ఞానం కలిగియాలి, రాష్ట్రం పట్ల అవగాహన కలిగియాలి, మార్పుల పట్ల అవగాహన కల్పించాలి, ఆధునీకరణ పట్ల అవగాహన కల్పించాలి, సాంకేతిక పరంగా అవగాహన కల్పించాలి. ఇవన్నీ కల్పించేటందుకు బాధ్యత మీరు తీసుకోవాలి. నేను మీ అందరికీ నేను ఒక విషయం మరి ఒక్కసారి నేను చెప్తా ఉన్నా, మీరు ప్రతి ఒక్క రూపాయి మీరు ఎంతో కష్టపడుతూ వస్తే మీకు డబ్బులు ప్రతి ఒక్క రూపాయి దానికి న్యాయం జరగాలి. వృధా ఖర్చు కావద్దు, వ్యసనాలకు అసలే ఖర్చు కావద్దు,
మనం ఏదైనా ఉంటే దానికి ఏదో లిమిట్ గా పోయేటట్టు ఉండాలి. మనం 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ముఖ్యంగా మన పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. మన ఇంట్లోకి ఆదర్శంగా ఉండాలి. మన పని క్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ మంచి దారి చూపెట్టే విధంగా మన పిల్లలకు చెప్పాలి. ముఖ్యంగా పిల్లలను చదివిపియాలి. మరి ఆ రంగంలో 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉచితంగా నేను నా ఫౌండేషన్ ద్వారా నేను చదివించడానికి ముందుకు వస్తున్నా. మీరు అవకాశాన్ని అందుకుంటుకోండి. ఇంటర్మీడియట్ పాస్ అయితే 3 సంవత్సరాలు డిగ్రీ చదివించడానికి నేను ముందుకు వస్తున్నా, అది మీరు అందుకుంటుకోండి. అదే విధంగా మీరు డిగ్రీ కనుక పాస్ అయ్యి మీ పిల్లలు ఉంటే నేను పీజీ వరకు చదివిస్తాను. ఒక్కసారి చెప్తున్నా, మీరు ఎంతో కష్టపడ్డారు. మీ కష్టంలో మేము ఏం లేము. మీరు శారీరకంగా కష్టపడితే జీవితం అంటేనే కష్టం. కష్టం అంటేనే మీరు మీరు దాంట్లో మీరు గెలిచిండ్రంటే దేంట్లోనైనా గెలుస్తారు. అన్నవా, మేమంతా చేతగాకనే మీకు పనిస్తున్నాం కదా, మీరు దాన్ని ఎట్లా స్వీకరిస్తారు? దానికి ఇది ఎంత నాకు అని చెప్పి మీరు స్వీకరించి మీరు పనిచేస్తున్నారు. అవునా? ఇక ఎంత గట్టి జీవితాన్ని, ఎంత కష్టమైన జీవితాన్ని మీరు మోసిండ్రంటే ఇంకా జీవితం ఏం కష్టపడుతుంది? ఏం కష్టపెడుతుంది? ఏం కష్టపెట్టదు. మీరు కష్టాన్నంతా మోసిరు కాబట్టి మీ జీవితం అంతా ఈజీగా ఉంటుంది. కానీ దానికి కావలసినటువంటి కొన్ని తెలివితేటలు మీరు దానికి యాడ్ చేయాలి. దాన్ని దాంతో మీరు ఆ తెలివితేటలు యాడ్ చేసి రాబోయే రోజుల లోపల మన భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకునే విధంగా మీరందరూ సంకల్పించాలి. ముఖ్యంగా ఇవాళ మీ పిల్లలు కనుక ఉన్నట్టయితే అదే మీకు ఆస్తి. నేను చెప్తా ఉన్నా, మీకు ఆడపిల్లలున్నారా మగ పిల్లలున్నారా నాకు తెలియదు, ఏ పిల్లలున్నా అదే మీకు ఆస్తి. ఆ ఆస్తిని మీరు పోగొట్టుకోవద్దు. ఆ ఆస్తిని మంచిగా దిద్దుకోవాలి. దాన్ని ఒక పూలలో పెట్టుకొని చూసుకోవాలి అని అంటే ఆ పిల్లలను మీరు చదివించాలి. ఆ చదువుతోనే మీ యొక్క బీద పరిస్థితి అంత నిర్మూలం అయిపోతుంది. మీ ముంగట ఉన్నది ఏంది? బీద పరిస్థితి. అవునా? ఆ బీద పరిస్థితిని మనం రూపుమార్చాలి. ఆ బీద పరిస్థితిని మనం తీసేయాలి అన్నట్టు ఏం చేయాలి? మనం చదువుకోవాలి. మన పిల్లలు మనం చదవలేదు, మీరు చదవలేదు, మీ పిల్లలు. ఆ ఆస్తిని మీరు కాపాడుకోండి. మీరు ఒక్కసారి కనుక మీ దారిలో దారిలో పెట్టినట్టయితే మళ్ళీ మీరు మీరు చేసిన తప్పే వాళ్ళతో కూడా చేపించినట్టు ఉంటుంది. సో మీ అందరికీ వేరే రోజు మీకు గట్టిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల లోపల మీరందరూ మీ యొక్క జీవితం ఇప్పుడు ఎలాగా ఉందో మళ్ళా మేడే వచ్చే వరకు ఆ జీవితంలో మార్పు రావాలి. మనం కూడా ఉన్నతంగా ఎదగాలి. మనం కూడా కార్మికుల నుంచి మనము ఇవాళ 10 మంది కార్మికులకు అవకాశం ఇచ్చే విధంగా మనం ఒక యజమానిగా తయారు కావాలన్నది ఇవాళ మేడే రోజు మీరందరూ సంకల్పించాలని సందర్భంగా మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీ ఎంబడి నేను ఉంటా. ఇవాళ మీ నాయకులు ఉన్నారు, నేను కూడా ఉంటా. అధికారంలో ఉన్నాం మేము. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ మేడే రోజు సందర్భంగా నిన్న ఎంతో గొప్పగా పాదాభివందనం చేస్తూ మాట్లాడారు. ఇవాళ ఏదైతే ఈ యొక్క సెక్రటరేట్ నిర్మాణం అయిందో అది కార్మికుల చేతి నుంచే నిర్మాణం అయింది, ఇవాళ చెంత చుక్కతోనే నిర్మాణం అయిందని బహిర్గతంగా చెప్పిండు. మరి ఇవాళ అందరూ గుర్తు ఇస్తా ఉన్నారు. మనం ఆ గుర్తింపును మనం కూడా జాగ్రత్త గుర్తించుకొని రాబోయే రోజుల లోపల మన యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కావలసినటువంటి వనరులన్నింటినీ మనం సమకూర్చుకుంటూ భవిష్యత్తుని మంచిగా నిర్మాణం చేసుకునే విధంగా మన పిల్లలను చదివిపియాలి. మనం కూడా విషయాలకు ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇక్కడ పక్కకున్న షాప్ దగ్గరికి ఏదో వారానికి ఒక్కసారి పోయిందని లేదు కానీ రోజు పోయి దానికే పెడితే మన పిల్లలకు ఏమైందండి? మొత్తం సర్దార్జీకి ఇస్తే మనకు ఏముందని చెప్పు. సరే, మీ అందరికీ మేడే రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఇస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. హలో, గంగపురి గంగపురి మండలం లైన్ లో పెట్టి అందరినీ.
I'm not going to do that.